హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్ ఈరోజు మీ ముందుకి మా అమ్మమ్మ వాళ్ళు చేసుకునే టేస్టీ అండ్ స్పైసీ బీరకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవచ్చో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే బీరకాయని మనం తీసుకోవడం వలన మన శరీరానికి ఏమేం మేలు జరుగుతుందో కూడా చూసేస్తాము బీరకాయలో ఉండే విటమిన్ ఏ వలన కంటి కండ్రాల బలహీనత వల్ల వచ్చే అంధత్వాన్ని నివారిస్తుంది బీరలో ఉండే మ్యాంగనీసు జీర్ణక్రియ ఎంజైమ్ల ఉత్పత్తిని పెంచడం ద్వారా అలాగే చక్కెర వ్యాధిని నియంత్రిస్తుందని చెప్పబడింది దీన్ని తీసుకోవడం వలన రక్తశుద్ధి జరిగి మన కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అల్సర్లు కడుపులో మంట వంటి సమస్యలకి మందుగా పనిచేస్తుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఆకలి త్వరగా వేయదు అలాగే సులభంగా కూడా జీర్ణమవుతుంది పీచు అధికంగా ఉండడం వలన మలబద్ధకం పైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారికి బీరని డైట్లో చేర్చుకోవడం ఎంతో మంచిది ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్ యూరిన్లోని షుగర్ లెవెల్స్ని తగ్గించి రక్తంలోని ఇన్సులిన్ లెవెల్స్ని స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది ఇన్ఫెక్షన్స్ని రానికుండా చేస్తుంది ఇందులో యాంటీ ఇన్ఫ్లిమెంటరీ యాంటీబయాటిక్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి బీరలో ఉండే పోషకాలు కాలయం దెబ్బతిన్నీకుండా రక్షిస్తుంది ఇందులో విటమిన్ ఏ విటమిన్ సి సోడియం పొటాషియం కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ ఉన్నాయి ఇక బీరకాయ బజ్జీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ముందుగా బీరకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా లైట్గా మరీ డీప్గా కాకుండా లైట్గా పీల్ చేసి పెట్టుకోవాలి లేత బీరకాయలు అయితే పీల్ చేయాల్సిన అవసరం లేదండి ఈజీగానే ఉడికిపోతుంది బీర పొట్టును కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు పచ్చడి చేసుకున్నారంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి పీల్ చేసుకున్న బీరకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోండి ఒక్కొక్క బీరకాయని కట్ చేసుకుంటున్నప్పుడు ఒక ముక్కని నోట్లో వేసుకొని చూడండి ఒక్కొక్కసారి బీరకాయ చేదుగా కూడా ఉంటుంది మనం చూసుకోకుండా కూరలో వేసుకోవడం వలన మొత్తం కూర పాడైపోతుందండి అందుకనే ఒక్కొక్క బీరకాయని కట్ చేసుకుంటున్నప్పుడు రుచి చూసి వేసుకోండి మట్టి పాత్రని పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మెంతులు వేసుకోండి దాని తర్వాత ధనియాలు ధనియాలు కొద్దిసేపు వేగిన తర్వాత ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత జీరా వేసుకోండి జీరా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఇవేమింత ఎక్కువ కారం లేదండి అందుకనే కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాను మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి దాని తర్వాత తగినన్ని ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత మరీ పచ్చిగా కాకుండా మరీ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కాకుండా మీడియంగా వేయించుకోవాలి దాని తర్వాత ఇంగవ ఇంగవ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలియబెట్టాలి దాని తర్వాత కట్ చేసుకున్న బీరకాయల్ని కూడా అందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకోవాలి దాని తర్వాత కొద్దిసేపు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అలాగే పసుపు వేసేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉప్పుని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు మీకు రుచికి సరిపడా తీసుకోండి నేనైతే నాలుగు బీరకాయలు తీసుకున్నాను కదా అందుకనే నాకు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నానండి చింతపండును కూడా అందులో వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలియబెట్టి వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి తక్కువగానే యాడ్ చేసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లోనే ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత దించుకొని ముద్దకంతో ఇలా మెత్తగా ఎనిపేసుకోండి ఎక్సెస్ వాటర్ ఉంటే తీసేసుకోండి దీనికి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుండదనమాట అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే బీరకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి ఈ బీరకాయ బజ్జీ నాన్ వెజ్ తినే ప్రియులకైతే ఎండు చేపలతోటి మంచి కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు అలాగే వెజ్ తినే వాళ్ళకైతే ఆలు ఫ్రైతో అలాగే కందగడ్డ ఫ్రైతో మంచి కాంబినేషను ఈ కూర ఈరోజు చేసుకున్న దానికన్నా నెక్స్ట్ డేకి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసుకొని రుచి చూడండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను మీకు గాని నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ జై హింద్